నీళ్ల మోటార్లు దొంగతనం చేస్తున్న ముగ్గురిని ధర్మవరం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 18 మోటార్లు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ కరుణాకర్ తెలిపారు. దాదాపు 18 ఎలక్ట్రిక్ మోటార్స్ రికవర్ చేయడం జరిగింది. సంవత్సరం నుంచి చాలా మోటార్లు పోయినాయని చెప్పి మనకు కంప్లైంట్ కావడం జరిగింది. ఈ మధ్యలో కూడా ఒక 4 రిపేర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇదన్నింటినీ స్పెషల్ టీమ్ ఎస్ఐ సిఐ ఆధ్వర్యంలో భాస్కర్ నాయుడు, ఇంకా ప్రసాద్ కానిసేమంతా బాగా కట్టుబడి మనకు ముగ్గురు వ్యక్తుల్ని టౌన్లో ఉండే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీశైలం గణేష్, చంద్రశేఖర్, నర్సింహ్ ఈ ముగ్గురు టౌన్కి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు దాదాపు సంవత్సరం నుంచి ఈ మోటార్ల దొంగతనం చేస్తూ అమ్మడము చేసే వ్యాపారం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరి గంటకి మనము ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మన వాళ్ళు అరెస్ట్ చేసి 18 మోటార్ రికవర్ చేయడం జరిగింది. దాదాపు 6 ఎఫ్ఐఆర్లు అయినాయి. మిగతా అన్నిటి కూడా వాళ్ళు ఎవరెవరైనా పాత కేసులు కూడా వాళ్ళకందరికీ ఇవన్నీ రికవరీ కోర్టు ద్వారా జరుగుతుంది. ఈ వర్క్ అంతా మన సిఐ ఆధ్వర్యంలో టౌన్ ఎస్ఐ భాస్కర్ నాయుడు, ప్రసాద్ కార్యక్రమం బాగా కష్టపడి బాగా పనిచేసినారు. వీళ్ళందరికీ రివార్డు.